ఆత్మీయ ప్రియ భక్త బంధువులారా, మీ రూపంలో ఉండే పరమాత్మకు పావనమైనటువంటి నామమండపంలో స్వామివారి ఎదురుగా మనం జరుపుకునే విశిష్ట సత్సంగానికి మీ అందరికీ శుభాహ్వానం. ఈరోజు కార్తీక మాసంలో మనం జరుపుకునే ఒక శనివారం పావనమైన ఈ సమయంలో మనం ఈరోజు కొంతమంది విశిష్ట అతిథులు వచ్చారు, మరొకరు రావాల్సి ఉంది. అనివార్యమైన పరిస్థితుల వల్ల వారు కనుక రాలేకపోయినట్టయితే ఉన్నవారితోనే మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఈ వారంలో మనకు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిస్పందనలను ఆధారంగా తీసుకొని మన సత్సంగం యొక్క రూపకల్పనను మరింత విశిష్టంగా చక్కదిద్దుకోబోతున్నాం. కొంతమంది వృద్ధులు పెద్దలు ఇక్కడికి రాలేని వారు వాళ్లను మనం ఇంతకుముందు కలిసినప్పుడు వారు వారి కుటుంబీకులు కానీ వారి స్నేహితులు కానీ వారి ద్వారా మనం అంతకుముందు తీసిన వీడియోస్ను కూడా అవకాశం ఉంటే వాటిని చూపించి వాటిని వివరించాలనే ప్రయత్నం ఉంది. దానికి తగిన ఏర్పాట్లు కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. అంటే కొంతమంది రాలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉండటం ఒక విషయం. ఇంకొకటి ఏమిటంటే స్వామివారి బహుముఖ్యమైనటువంటి తపోశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అనేక రీతులలో భక్తుల్ని కాపాడడం చూస్తే ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఉంటుంది. ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే ప్రపంచంలో ఇటువంటి మానవ మహానుభావులు, మానవతామూర్తులు, భగవంతుడు మానవాకృతి ధరించిన వారు కేవలం భారతదేశంలో మాత్రమే ఉండగలరు అని అనిపించేంత విశిష్టమైన వ్యక్తులలో, మహాపురుషులలో, సాధుమూర్తులలో, నిరుపేద నారాయణులను ఆశీర్వదించిన పుణ్యాత్ములలో వెంకయ్యస్వామి అగ్రగణ్యులుగా ఉంటారు. షిరిడీ సాయిబాబా వారు ఒక ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక చక్రవర్తి అయితే, అందులో ఒక మహా అద్భుతమైనటువంటి వారి ప్రతినిధి వంటి మహామహారాజు వెంకయ్యస్వామి. మహాత్ములందరూ వాళ్ళ అంతరంగం అంతా ఒకటే అయి ఉండవచ్చు, వాళ్ళు వ్యక్తమయ్యే తీరులో కొన్ని విశిష్టతలుంటాయి. వెంకయ్యస్వామి వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పేదవాడింటికి తాను వెళ్ళి అక్కడే గుండాన్ని వెలిగించి వాడి శ్రేయస్సుకై అతడు కోరినా కోరకపోయినా అనుగ్రహించటం ఆయన యొక్క గొప్పతనం. ఇంతవరకు మానవ చరిత్రలో ఎంతోమంది మహాపురుషులు ఉన్నారు, వచ్చారు, ఇంక ముందు కూడా వస్తారు. అటువంటి వారిలో ఒక తనదైన ప్రత్యేకత కలిగిన వెంకయ్యస్వామి వారి గురించి ఈరోజు వచ్చిన విశిష్ట అతిథిని మా అమ్మాయి మనకు పరిచయం చేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశిష్ట సత్సంగానికి వచ్చిన ముఖ్య అతిథి చల్ల రామచంద్రయ్య గారు. ఆయన కలువాయి నుంచి వచ్చారు. కలువాయి అనగానే స్వామి కలువాయి పక్కన పెన్నబద్వేలు, వెంకటరెడ్డిపల్లె, బ్రాహ్మణపల్లె ఆ వైపు సోమశిల ఏ ఊరికి వెళ్ళాలన్నా కలువాయి జంక్షన్గా అక్కడ దిగి ఆ చుట్టుపక్కల పల్లెలకంతా వెళ్ళేవారు. కాబట్టి కలువాయిలో స్వామిని తెలియని వారంటూ లేరు అంటే అతిశయోక్తి లేదు. స్వామి ప్రతి ఇంటిలో గుండాన్ని వెలిగించటం, వాళ్ళకి చాలా అనుభవాలు, స్వామితో ఉన్న అనుభవం దాన్ని కలువాయి నుంచి చాలామంది భక్తుల ద్వారా మనకి రీసెర్చ్లో తెలిసింది. చల్ల రామచంద్రయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకున్నాం. చల్ల రామచంద్రయ్య గారు కలువాయి నుంచి వచ్చారు. స్వామివారికి చాలా ముఖ్యమైన భక్తులుగా తన చిన్న వయసు నుంచే, 9వ సంవత్సరం వయసు నుంచే స్వామిని చూసిన వారు. సాధు జీవనం గడపాలని, చిన్న వయసు నుంచి భక్తి మార్గంలో జీవించాలని చాలా ఆసక్తిగా ఉండేవారు. వీరి ద్వారా మనకి చాలా ముఖ్యమైన విషయాలు తెలిసాయి. వీరింట్లో వీరి చెల్లెలు చనిపోయినప్పుడు స్వామి చెప్పిన విషయమైనా, వీరి వివాహం విషయం కానీ, వీరు రామకోటి రాస్తూ ఆపేసినప్పుడు స్వామి చెప్పినవి చాలా అద్భుతమైన విషయాలు. వీరి ద్వారా వారి మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పూజ్యులు వెంకయ్యస్వామి వారి గురించి చిన్నతనం నుంచి మాస్టర్ ద్వారా విన్నవారు అయిన శ్రీ శేషాద్రి ప్రసాద్ రావటం సంతోషం. అదేవిధంగా ఈ రోజున కొంతమంది ఒక మంచి విషయం చెప్పారు. సార్, మేము అక్కడ సత్సంగంలో వచ్చి పాల్గొని వెనక్కి వచ్చాము, వచ్చిన తర్వాత మాకెంతో మంచి దివ్యానుభవం లాంటి సంతోషం కలిగింది అని, ముఖ్యంగా అందరికీ ప్రకటించమని చాలామంది చెప్పిన విషయాన్ని చెప్పి ఇప్పుడు రామచంద్రయ్య గారు మాట్లాడతారు. పోయినసారి మనము సాధనా పదయాత్ర పోయిన ఆదివారం జరిగింది. ఆ వేళ వాన వచ్చింది, సన్న చినుకులు పడ్డాయి. కొంత దూరం వచ్చిన తర్వాత వర్షం ఆగిపోయి ఒంటి మీద గుడ్డలు కూడా ఆరిపోయాయి.
మనందరం యథారీతిగా వచ్చాం. అందరం కలిసి స్వామి నామం వింటూ దర్శనం చేసుకున్నాం. జరిగింది ఏమిటంటే మనకు సహజంగా ఏమవుద్ది, తడిస్తే బాగాలేకుండా వస్తుంది అంటారు కదా. సర్వేపల్లి కట్ట మీద ఉండే ఒక తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు ఆయాసం, ఉబ్బసం, దగ్గు ఉండేది. వాళ్ళు ఏమైనారంటే, పోయినసారి పదయాత్రలో పెద్దవాళ్ళు చెప్పినా వినకుండా నడిచి తడిచి వచ్చారు. ఆ రోజు నుంచి వాళ్ళకి ఆ వ్యాధి తగ్గిపోయింది. భగవంతుడి దయ అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎప్పుడూ అనుభవం అవుతూనే ఉంటుంది. ఆ విధంగా కరుణామూర్తి అయి మనందరినీ ఆశీర్వదిస్తున్న వెంకయ్యస్వామి ఘనతకు నివాళి అర్పిస్తూ మన విశిష్ట సత్సంగానికి విశిష్ట అతిథి అయినటువంటి రామచంద్రయ్య గారిని మాట్లాడమని మనం, ఆయన మాట్లాడుతుంటారు, ఆయన మాట్లాడే సంఘటనలను మనం తాత్వికంగా వివరించుకుంటాం. ఇది మన సత్సంగపు విధానం, అలాగే కొనసాగిద్దాం. అందరికీ వందనములు. నా వయసు 9 సంవత్సరాలు. అప్పుడు నాకు ఎందుకో రామకోటి రాయాలని అనిపించింది. రామకోటి 6 లక్షలు రాసిన. అప్పుడు నాకు స్వామి మా ఇంటి ఎదురు ఇంట్లో ఉండిండు. పోయిన అక్కడికి ఆ మాయన యువి తీసి బొట్టు పెట్టిండు, కాగితాలు ఇచ్చిండు, దారం కట్టిండు. అప్పుడు ఒకరోజు తోటలో నుంచి వస్తున్నా నేను. ఇటుకి బట్టి అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇటుకి బట్టి దగ్గర ఉన్నాడు దావలు. మరి స్వామి ఎక్కడే ఉండడు అని చెప్పి నేను వచ్చేవాడిని ఆగిన. ఐశాఖ ఒక నెత్తిని పెట్టుకొని అప్పుడు స్వామి ముందరెడతా, నేను ఎనికేడతా వచ్చిన ఊరు ఆ దగ్గరికి. అప్పుడు ఆడ ఇంకొక ఇటుకి బట్టి ఉంది. ఆ ఇటుకి బట్టి లేక స్వామి పోయిండు, నేను ఇంటికి వచ్చిన. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మా చెల్లెలు నేను ఇద్దరు ఆవడపిల్లకాయను, ఆమె చనిపోయింది. అది మొదలుకొని మా తల్లి ఎప్పుడు 24 గంటలు ఏడొస్తానే ఉంటుంది, ఏడుపు అనేదే మాందు. అప్పుడు స్వామి మా ఇంటికి వచ్చాడు. అయ్యో అబ్బో, ఆమె విజయవాడలో శెట్టి గారింట్లో కోటీశ్వరులయ్యా, వాళ్ళింట్లో పుట్టింది, వాళ్ళకి సంతానం లేకపోతే ఈమె అక్కడికి పోయి పుట్టిందయ్యా. ఆమె బంగారు టూగుటూ ఎల్ల ఒగతుందా అమ్మా, నువ్వు ఏడవబోకమ్మా, నువ్వు ఏడిస్తే పాప ఆడ ఏడొస్తుంది, నువ్వు కనుక ఏడవకుంటే ఆమె ఏడవదు అని చెప్పాడు. అది మొదలుకొని మా తల్లి ఏడు మానేసి, మరి నేను ఏడిస్తే మా బిడ్డ ఏడుస్తుందేమోనే, ఆ రోజు నుంచి ఏడు మానేసింది. ఆయన మా ఇల్లంతా తిరిగిండు. ఆమె ఒక పశువులు కొట్టం ఉంది, ఆ కొట్టంలోకి వచ్చి ఆగిండు. అయ్యా ఇది పెద్ద ఇల్లు, పురాతనము, ఒకప్పుడు ఎద్దు ఇక్కడ సమాధి చేసినారు, ఆ దాన్ని 3 మూళ్ళు పొడుగు ఎడల్పు లోతు మట్టి తీసి పారబోసి గడ్డన పోసి కొత్త మట్టి దోలమన్నాడు. నాకు ఆ పని చేయడానికి ఆ రోజుల్లో నాకు శక్తి లేదు. మా నాన్న చనిపోయిండు, మేము చిన్న పిల్లలము, నాకు ఆ శక్తి లేక ఆ పని చేయలే నేను. మళ్ళీ మాది పెంగుట్టిళ్ళు ఉండింది, అది ఎరగబడింది. అది మళ్ళీ ఇంక 2-3 ఎత్తులేసింది, అది బయటికి దోలలేక దాని మీద సవరపెట్టినాం. ఒకప్పుడు మళ్ళీ సాయంకాలంలో వచ్చి, ఏమయ్యా నీకు ఇంత సంస్కారం, ఆనాడు నీకు చెప్పింది ఏందయ్యా అని అన్నాడు. సరే స్వామి అని చెప్పినాను, తెల్లారే ఆ పని మొదలుపెట్టిన. అంతకుముందు మా పరిస్థితి చాలా హీనంగా ఉన్నది. అది తీసిన తర్వాత నేను సుఖంగా లక్షణంగా ఉన్నా. ఒకప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంది, వాళ్ళ ఇంటికి పోయిన, 2 అరటిపళ్ళు ఇచ్చింది నాకు తినమని. ఆ 2 అరటిపళ్ళు చేతిలో పట్టుకున్నా. తిన్ రామచంద్రయ్య తింటా లేక అంటే తెల్ల అట్నే పట్టుకున్నా. ఆయన చెప్పి మాట్లాడి అని చెప్పి మాట్లాడి తర్వాత బయటకు వెళ్ళి వచ్చిన. ఆ నుంచి ఎందుకో నాకు బుద్ధి పుట్టినట్టు మాగాళ్ళకి పోయిన. మాగాళ్ళలో నుంచి బద్దెల్లో పెన్న బద్దెలు వెంకట స్వామి అక్కడ చిన్న తాట గుడిస వేప చెట్టు అది ఉంది అక్కడ, అక్కడికి పోయిన. ఎవరో నన్ను ఎక్కడికి రానోళ్ళు కాదు, నాకు ఎదురైన వాళ్ళు కాదు, ఏందో మౌనంగా వెళ్ళిపోయిన. ఈ 2 అరటిపళ్ళు చేతుల్లోనే ఉన్నాయి. అక్కడి నుంచి బద్దెలు మెట్ట తెప్ప ఉంది, ఆ తెప్ప మీద నుంచి స్వామి అసలు ఆసరం ఉంది, తిరుపతి పరమానంద ఆసరం. ఆ ఆసరం ఇట్ట కదా సక్కంగా ఉండేది అని మనసులో అనుకున్నాం. అంతే నాకు తెలిసింది, ఇంకా నాకు తెలవదు. రాజపాలం దగ్గర మెయిన్ రూట్లో మామిడి తోపు దగ్గర ఉండాలి నేను. ఏదోన పోయినానా, బ్రాహ్మణపల్లికి వచ్చి రోడ్డునే పోయినానా తెలవదు, సక్కంగా పోయినానా తెలవదు. మైకు వచ్చినట్టు నిద్రపోయి ఆడ మెలకు వచ్చినట్టు ఆ రోడ్లో ఉన్న రాజపాలం దగ్గర ఆడి నుంచి మళ్ళీ తెలుస్తూ ఉంది. నేరుగా మన ఆశ్రమం అయిపోయినా తిరుపతి ఉండడు.
సుమారు కరెక్ట్గా చాల సంవత్సరం 72లో ఉండొచ్చు. ఆమెను ఆయన పాలక మీద రాసేసిన నేను మౌనంలో ఉండాను, పలాన రోజు నుంచి పలాన దాకా ఉంటాను, నువ్వు భోజనం చేసుకొని అక్కడ రూమ్ ఉంది పడుకొని సాయంకాలం పో పలాన రోజు నీతో మాట్లాడతాను అన్నాడు తిరుపారెడ్డి స్వామి. ఏం పర్లేదు స్వామి, ఊరు నేను వచ్చినాను అని చెప్పి ఈ రెండరెట్టి పళ్ళు ఆయనకి ఇచ్చిన, ఈ ఇచ్చిన రెండరెట్టి పళ్ళు స్వామికి ఇచ్చిన. ఆమె ఆయన చక్కగా వచ్చిన ఇంటికి వచ్చి అన్నం తిని మళ్ళా బస్సు ఎక్కి బస్ స్టాండ్కి వచ్చి పొదలకూరలో దిగిన, ముద్దిగడుగు పోయిన, తలుపూరికి పోయిన, రాత్రికి గొలమొచ్చిన ఇడికి 72లో ఉంటుంది. సిద్దలైకొండ, ముదిగేడు, తలుపూరు అన్నీ తిరుక్కున్నా. తిరుక్కొని లాస్ట్కు గొలగమూడి జాయిన్ అయ్యా రాత్రికి. అప్పుడు చలమానాయుడు గారు, తొలిసవ్వ, ఇంకా కలువాయ సుబ్బమ్మ, శంతవరుడి సుబ్బమ్మని ఉంది, ఆమె లక్ష్మమ్మ, వీళ్ళంతా ఉన్నారు. ఆమె అవ్వ తొలిసవ్వ భోజనం పెట్టింది, తిన్నాను పండుకున్నా. చల్లారి శేఖర్తో నేను లేచి స్వామి చిత్తారు తీసుకొని చలవానాడు చెప్తున్నాడు నా స్టోరీయా, నాదని నేను అనుకోవాలి, నేను పండుకునేవాడ అయ్యో ఈయన చాలా సాట్లు పడి వచ్చిండయ్యా, భలే కళ్ళాట్లు పడి వచ్చిండయ్యా, తిరిగి 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 కొసనా మనలో జోరుకునిండయ్యా ఈయన, అబ్బోయిన సన్నోడు కాదయ్యో, మనతో కూడా ఉండాలని మనలో కలిసిపోవాలని ఇవి ఇచ్చిండు. ఈయనకు అయ్యో రెండు కంకణాలు ఉన్నాయ్యా, రెండు బాగా ఉండయ్యా, ఖచ్చితంగా రెండు ఉన్నాయ్యా నేను. అప్పుడు మాట్లాడాను నేను, స్వామి నేను ఒకటి కూడా వద్దనుకున్నానే, మీతో కూడా ఉండాలనే వచ్చినానే నేను, నువ్వు రెండు కంకణాలు ఉన్నాయి అంటున్నావు అంటే అయ్యా నువ్వు చెప్పితే ఆగదయ్యా, నువ్వు చెప్పితే ఆగదు, ఖచ్చితంగా ఉందయ్యా, అబ్బో ఇటు మార్గాన అవద్దే చాలా ఇబ్బందులు పాలవుతాయి, ఆమె వల్ల చాలా కష్టాలు పాలవుతావా అబ్బో అని, నీకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆమె వల్ల, మళ్ళా ఆ ఇబ్బందులు సంవత్సరానికల్లా తుంపుకొని పోతాయి అవి నిలవు, మళ్ళీ ఇటు మార్గాన పరమట మళ్ళా రెండో మ్యారేజ్ అవ్వదు, ఆ వల్ల నువ్వు సుఖపడతావు అబ్బో, అందులో ఆయన నీకు 7 మంది సంతానం ఉందయ్యా అని అనండి. ఇందులో గొప్ప గుణం ఉంది, మనం ఇన్ను ఇంటర్వ్యూ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు అదే క్రమంలో క్రమం చెడకుండా యథారీతిగా సంఘటన చెబుతున్నారు. ఇట్లా చాలా తక్కువ మంది చెప్పగలరు. భగవంతుడి దయవల్ల ఆయన జ్ఞాపకశక్తి అమోఘం, ఆయనకు ఇంకా ఆయురారోగ్యాలు బాగుండాలని మనం ప్రార్థిస్తాం. ఈయన వీళ్ళ నాన్నగారు బలుగాకుల నరసయ్య, ఇప్పుడు స్వామి కలువాయిలో చల్లా గురువారెడ్డి నరసయ్య అనే వాళ్ళు వీళ్ళకి వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు ఈయన 9 సంవత్సరాలప్పుడు స్వామిని చూశానని చెప్పారు. అక్కడ ఇటుకల బట్టీలు వాటి మీద వాటి దగ్గర స్వామి ఉండేవారు. కానీ ఆ ఇటుకల బట్టీలో ఒక విశేషం ఏంటంటే, మామూలుగా మీలో కొంతమంది చూసుంటారు, బట్టీని బాగా కాల్చిన తర్వాత లోపల ఆ మంట మండి 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 మట్టి అయిన ఇటుకలు మనకు బాగా గట్టి కాలిపోయి గట్టిగా తయారవుతాయి కదా, వాటి లోపల మంట ఎంత బలంగా ఉంటుందో కొన్నిసార్లు వెంకయ్య స్వామి వాటి మీద నిలబడేవాడు. ఆయనకి ఎప్పుడు కాలలేదు. ఎవరైనా అది చూడటానికి పోయినప్పుడు అయ్యా ఈ వేళ రాకూడదే అట్లా అనేవారు. అందుకని అప్పుడప్పుడు మనకు దాదాపుగా ఒక 20 సంఘటనలు దొరికాయి. ఏమని, నిప్పుతో సంసర్గం కలిగి ఉన్నవి వేలు దొరికాయి ఈ ఇటుకల బట్టీల మీద. వాటిలో ఒక్కోసారి ఆయన చేయి కూడా పెట్టేవారు, ఏమయ్యేది కాదు. అయితే ఆ విధంగా ఆయన అగ్నితో చాలా సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారు. ఆ విధంగా వీళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఆయన మొదట చూడటం, తర్వాత వీళ్ళ చెల్లెల గురించి ఒక అద్భుతమైన విషయం ఉంది. వెంకయ్యస్వామి చరిత్రను, వెంకయ్యస్వామి దివ్య లీలలను ఎవరైనా గన శ్రద్ధగా వింటే, దీనికి ఆధ్యాత్మికతకు భారతదేశంలో కొందరు గొప్ప వ్యాఖ్యాతలు ఉన్నారు, వారిలో వివేకానంద స్వామి ప్రముఖులు, ఆధునిక కాలంలో భరద్వాజ మాస్టర్ గారు ప్రముఖులు. అంటే వారు బాబానైనా వెంకయ్యస్వామినైనా మహాత్ములను వారు గన వివరించి చెప్పకపోయి ఉంటే, ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళ చెల్లెలు చనిపోయారు, వీళ్ళమ్మ అదే విధంగా శోభించిన తర్వాత అప్పుడు ఆమె ఓదార్చడానికి స్వామి తీసుకొచ్చారు. స్వామి వచ్చాడు, వచ్చిన తర్వాత ఆయన అన్నారు, ఆయనంత దయగా ఆయనంత కరుణగా ఆయనంత ప్రేమగా మనుషుల్ని ఓదార్చిన వాడు చాలా తక్కువ. ఒక్కొక్కసారి ఆయన ఓదార్పు ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పదాలు ఆ వాక్యాలు అక్షతెలుగులో నెల్లూరు పరిభాషలో కలిగించే కలుసుకుంటే ఎవరికైనా తగ్గి వస్తారు. ఒక ఆమె చికిత్స అయిపోయింది,
చనిపోయారు. అప్పుడు ఆమె వచ్చి ఓదార్చాడు, అమ్మా మానవ జన్మ ఎంతో శ్రేష్టమైంది, ఎంతో కాలానికి కానీ రాలేదమ్మా. అటువంటి జన్మను ఎందుకు వ్యర్థపరుచుకుంటావు? లేదు, లేచి నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించు అని కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు మామూలు మాటలలో అక్షర జ్ఞానశూన్యులైన నిరుపేదలకు చెప్పిన విధానంలో వెంకటేశ్వరస్వామి రీతి అమోఘం. ఇక్కడ వీళ్ళ చెల్లెల గురించి చెప్పాడు. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు? ఆమె విజయవాడలో ఒక సంపన్నుల ఇంట్లో బంగారు ఒక గొప్ప సంపదలో సంతోషంలో ఉంది. నువ్వు ఏడవద్దు. నువ్వు గన ఇక్కడ ఏడిస్తే నీ రుణానుబంధం వల్ల అక్కడ ఆ బిడ్డ ఏడుస్తుంది. అది పద్ధతేనా? మానేయమని చెప్పాడు. సోదరులారా, మీలో ఈరోజు మీ తల్లిదండ్రులు సోదరులు ఎంతోమందిని మనం నష్టపోయి ఉంటాం. వారందరికీ మేలు జరగాలి అంటే మనం ఏమి చేయగలం? స్వామిని ప్రార్థించగలం. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఎవరికైతే మీరు ఎవరి శ్రేయస్సు కోరుకుంటున్నారో వాళ్ళందరి తరపున స్వామికి నమస్కరిస్తే వాళ్ళందరి ఆత్మకు శాంతి కలుగుతుంది, వాళ్ళ జీవితాలకు మేలు జరుగుతుంది, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు భగవంతుడి వైపు ప్రేరేపించబడతారు. ఒక మంచి విషయం ఏంటంటే, పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్లో సత్సంగం నిర్వహిస్తూ వెంకటేశ్వరస్వామి ఇతర సత్పురుషుల గురించి మహా అద్భుతంగా వివరించేవారు. ఆయన ఒక విషయం చెప్పారు, ఎవరైనా ఎప్పుడైనా మనకు ఏ కారణం లేకుండా ఒక్కొక్కడు సంతోషం ఉంటుంది, ఒక్కొక్కడు ఏ కారణం లేకుండా బాధ కలుగుతుంది. మీరు పురిటి బిడ్డల్ని గమనిస్తే ఆ బిడ్డకి ఏ కారణం ఉండదు, పడుకొని ఉంటాడు, ఉన్నట్టుండి లేచి ఓమని కెవ్వమని ఏడుస్తారు. కొన్నిసార్లు పువ్వుల్లాగా అందంగా నవ్వుతారు. ఆ నవ్వుకు కానీ ఈ ఏడుపుకు కానీ మనకైతే కారణం కనిపించదు. పురిటి బిడ్డకు ఏం కష్టం ఉంటుంది? కానీ ఆ జీవి ఏ సంస్కారాలను మోసుకొని వచ్చిందో ఆ పూర్వజన్మ సంస్కారాలు, రుణానుబంధాలు, అవి పుణ్యఫలమైతే సంతోషాన్ని, దోషఫలమైతే శోకాన్ని కలిగిస్తాయని మాస్టర్ గారు వివరించారు. అందుచేత మనం ఈరోజుండే మన మనస్థితి కూడా గతంలో మనం చేసినటువంటి ప్రారంభం వల్ల ఉంటుందని ధర్మం. అందుచేత వీళ్ళ చెల్లెలు ఎక్కడో ఒక సంపన్నుల ఇంటికి పోవటానికి మధ్యలో వీళ్ళింటికి వచ్చిపోయింది. అందుకని వాళ్ళమ్మను ఓదార్చారు. స్వామి ఓదార్పు ఎంత ఘనమైనదంటే ఆ తర్వాత వీళ్ళమ్మ శోకం తీసేసినట్టు పోయింది. ఒకరి మధ్య గొలగమూడికి వచ్చారు. వాళ్ళు దాదాపుగా ఒక 1000 కిలోమీటర్లు పైగా ప్రయాణం చేసి వచ్చారు. వెయ్యికి పైనే ఎంత అశాంతి అంటే, ఇంకా అశాంతి తీసేసుకోలేక క్షోభపడుతూ ఆత్మహత్య చేసుకోలేక బాధపడి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి స్వామి గుండానికి నమస్కరించి స్వామి సాన్నిధ్యానికి వెళ్ళి కూర్చున్న 2-3 నిమిషాల తర్వాత మొత్తం మనస్సులోంచి గుండెలోంచి ఆ బాధనంతా తీసేసినట్టయిపోయి పరమశాంతిగా మేమున్నాం, ఇక్కడ మాకంతటి అద్భుతమైనటువంటి శాంతి లభించింది అని చెప్పి వారు చెప్పినప్పుడు నాకు మనకెంతో సంతోషం కలిగింది. అందుకని మనం ఉన్నది కేవలం స్వామి సమాధి దగ్గర కాదు, స్వామి యొక్క చిన్మయంగా చైతన్యవంతంగా మనకు కనిపించనంత సూక్ష్మ స్థాయిలో వెంకటేశ్వరస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు, నిలవై ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా భక్తుల్ని కాపాడగలడు. భక్తుల్నే కాదు, తన ఆశ్రయించిన వారినే కాదు, సర్వ మానవాళికి శ్రేయస్సు చేకూర్చడానికి దిగివచ్చిన మహాపురుషుల్లో వెంకటేశ్వరస్వామి ఒకరు. కాబట్టి ఈ విధంగా వీళ్ళ చెల్లిని, ఆమె పోయినప్పుడు వాళ్ళ శోకాన్ని, వీళ్ళ తల్లిని అనుగ్రహించిన వెంకటేశ్వరస్వామి వారి ఘనతను మనం ప్రస్తుతిస్తూ తర్వాత మనం సాధారణంగా ఇప్పుడు వాస్తువు చాలామంది మనం ఫాలో అవుతాం. వెంకటేశ్వరస్వామి ఒక ప్రత్యేకమైన వాస్తువు చెప్పేవారు. అది వాస్తువు అనడానికి లేదు, స్వామి విధానం, స్వామి పద్ధతి, స్వామి బాట అని చెప్పుకోవటం సరైన పద్ధతి. స్వామి బాగా శ్వాస పీల్చి ఒక స్థలంలో అట్లా తిరిగేవారు. తిరిగి ఆయన లోపల ఏమున్నాయో చెప్పేవారు. వ్యవసాయదారులు వీళ్ళ ఇంట్లో ఒక దగ్గర గుర్తు చూపించి ఇటు 3 అడుగులు ఇటు 6 అడుగులు లోతుగా గనక ఒక గుంట తీస్తే ఆ గుంటలో ఒక బాగా వ్యవసాయం చేసిన ఎద్దును పూడ్చిపెట్టున్నారు, దాని ఎముకలు తీసేయండి అని చెప్పారు. ఒక విషయం ఏంటంటే 90% మంది స్వామి చెప్పింది చేయలేదు. 90% మంది చిన్న చిన్న విషయాలు స్వామి చెప్పింది చేయలేదు. ఈ ఊర్లోనే ఇటీవలనే దివంగతుడాలైనటువంటి సుబ్బమ్మను వాళ్ళ ఇంటి దగ్గర ఒకరు గుంట తీసేసి ఆ మట్టి తీసి బయట పోసేయండి, ఆ లోపల ఎముకలు ఉన్నాయి, అవి మీకు మేలు చేయవు అని వెంకటస్వామి చెప్పాడు. కానీ పాపం ఆమెకు వీలు కాలేదు. ఆమె ఆయన ఆత్మీయుడైన స్నేహితుడైన నరసయ్య కుమార్తె. అందుకని స్వామి ఏం చేశారంటే ఎక్కడైతే ఎముకలు ఉన్నాయన్నారు అక్కడే ఆయన గుండం వెలిగించాడు. గుండం వెలిగించినందువల్ల ఆ తర్వాత వాళ్ళకి ఆ దోష పరిహారమే, వాళ్ళు బాగానే బ్రతికినట్టున్నారు. ఆమె నిండు జీవితం గడిపి ఇటీవలే దివంగతురాలయ్యారు. అంటే స్వామి అనేక రకాల పరిష్కారం చూపించారు.
మనం ఆ పరిష్కారాన్ని ఎంతవరకు అందుకోగలం అనేది అందులో విషయం అన్నమాట. ఆ తర్వాత వీరు చెప్పారు కదా, కొంతకాలం తర్వాత ఈయన కలలో వచ్చి ఏం చెప్పినా తాత్సారమే, తాత్సారం అంటే నెల్లూరు పరిభాషలో అశ్రద్ధగా వాయిదా వేయటం అని అర్థం, పోస్ట్పోన్మెంట్ అనే. అవతల ఏం చెప్పాను నీకు, ఇదిగో ఈ విధంగా తీసేసేయని. అవి తీసేయగానే వీళ్ళింట్లో మేలు జరిగింది. అంటే వీటి ఇటువంటి మహాత్ముల చర్యలను వ్యాఖ్యానించడానికి మనం పూనుకోకూడదు, ఎందుకంటే అవి అలా ఎందుకు జరిగాయి అంటే మనకు తెలియనే తెలియదు. దీనికి ఒక మహత్తరమైన ఉదాహరణ ఏంటంటే ముదిగేట్లో జరిగింది.